తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం తాళ్ళపాలెం ఉట్రుమిల్లి గ్రామాలలో ఆరవ రోజు విజయోత్సవ సంగీభవ పాదయాత్ర జనరంజకంగా సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్ళు పూర్తైన సందర్భంగా పార్టీ ఆదేశాలతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాదయాత్ర చేస్తున్నారు. తాళ్ళపాలెం గ్రామంలో పాదయాత్రలో ఒక దివ్యాంగురాలు ఎదురుపడి ఇల్లు లేని తనని ఆదుకోవాలని విలపించడంతో ఆమె పరిస్థితిని చూసి స్పందించిన మంత్రి ఇల్లు పట్టా కల్పిస్తారని హామీ ఇచ్చారు. భారీ బాణసంచాతో సాగిన పాదయాత్రలో మంత్రి వేణుగోపాలకృష్ణకు మహిళలు అడుగడుగున హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికాన్ని నిర్మూలించేందుకు జగనన్న పాదయాత్ర చేశారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయానికి బాహుడాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తానవంచని యోధుడు అతడు ఆ భయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జనం తొలిగిరణం వేగువలే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఈ దేశ చరిత్రలోనే ఏ నాయకుడు మున్నెన్నడూ చేయలేదు భవిష్యత్తులో చేయబోడి అనే రీతిగా ప్రజా సంకల్ప పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల 130 నియోజకవర్గాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సంకల్పం చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజలు వారి జీవితాలు ఎట్లాగే పేదరికంలో మగ్గాల వారి పేదరికానికి బాసడగా నిలిచి పేదరికం లేకుండా వారిని చూడాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్లు 14 మాసాలు ఎండలేదు వానలేదు రాయలేదు రప్పలేదు దుమ్ములేదు దూరలేదు. అదే సందర్భంలో మన నియోజకవర్గానికి కూడా వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ సంకల్ప తపస్సు ఏదైతే ఉందో దాని ఫలితంగా ప్రజలందరూ ఆశీర్వదించారు. ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు ఏది కోరుకున్నారు మమ్మల్ని ఆదుకునేటువంటి నాయకుడు ఎవరు కేవలం అభివృద్ధి అనేటువంటి ముసుగులో ప్రజల్ని ఎప్పుడు కూడా మభ్యపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన విధానానికి భిన్నంగా ఈరోజు 1000 రూపాయలు కనుక వైద్యానికి ఖర్చు దాటితే ప్రధానంగా మనిషికి ఆరోగ్యం 1000 రూపాయలు వైద్యానికి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీలోకి 2200 జబ్బులు నిన్ననే తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే కాదు ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నటువంటి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ బొంబాయి కానీ ఇట్లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునేటువంటి ఒక సంజీవిని నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాగే ఈ రాష్ట్రంలో బడుగులు బలహీనులు ఎప్పుడో గత పాలకుడు చంద్రబాబు నాయుడు చేత మోసగింపబడ్డవారు మీరు మీ బాగు చూస్తానని చెప్పిన ఏ మాటను కూడా అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులను మోసగించాడు, మహిళలను మోసగించాడు, బలహీనులను మోసగించాడు, బడుగులను మోసగించాడు. ఈ మోసాలకి ప్రజలు తెలుసుకున్నారు కనుక ప్రజాపక్షాన్ని ఇవాళ చూడండి. అమ్మఒడి ఎవరైతే తన పిల్లల్ని చదివించే తల్లి ఉందో తనకు 15,000 రూపాయలు వస్తూ ఉంది. ఈ 15,000 ఎంపిక కోసం ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్లకుండా పేదవాడైతే చాలు వెతికి పట్టుకుని వాడికి ఫలాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చాడు. బీసీ సంక్షేమ మంత్రిగా మీరు గెలిపించినటువంటి మీరు జగనన్నకు ఓటు వేస్తే శాసనసభ్యుడైన నన్ను ఈ రాష్ట్రానికి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిగా ఇచ్చి నిన్న 51,340,000 రూపాయలని వారికి పంచినటువంటి ఒక దాఖలాలను మనం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే బీసీలని అలాగే మహిళలు ఉన్నారు 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు వయసు లోపు ఉన్నటువంటి మహిళలకి సుమారుగా ఒక 18,750 రూపాయలు చొప్పున చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి వారిని ఆర్థికంగా ఎదగమని అమలు రిలయన్స్ ప్రోక్టర్ అండ్ గ్యాంబ్లర్ ఇటువంటి సంస్థలతోటి వారిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దాలని. ప్రత్యేకంగా కాపు మహిళలు అయితే 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు మహిళామణులకు సుమారుగా 500 కోట్ల రూపాయలు మొన్ననే నేను 95,000 మందికి మరలా 2వ దఫా అంటే మిగిలిపోయిన వారికి ఆ పంపిణీ చేసేటువంటి ఒక అదృష్టం కాపు సోదరీమణులకు 95,000 మందికి
సుమారుగా 142 కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి నాతో బటనాన్ చేయించేటువంటి అదృష్టం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు 6వ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు గెలుపించినటువంటి మీ బిడ్డ మీ సేవకుడు శ్రీ వేణుగోపాల కృష్ణ అనేటువంటి నేను మీ మధ్యలో వచ్చి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి కార్యక్రమం. జగనన్నను దీవించండి, పేదరిక నిర్మూలన, పేదవాడి ఇంటి నుంచి పేదరికాన్ని పారదోరగల శక్తివంతుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.